కారులో షికారు కిళ్ళే పాల బుగ్గల పసిడీదాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళ్దాం అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే గనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యను నాకిష్టం లేదంటే కుదరదు నాకు ఇష్టం లేదు సార్ నన్ను వదిలేయండి చెయ్యాలే వదిలో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరా యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా అమ్మడు లే మళ్ళీ లేరా నేను ఉన్నాను కదా లేమ్మా వదలరా వదలు యాదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివి అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చు బంగారం కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఎవరు ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం మర్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం డేష్ నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికే ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నామ్ నారాయణ్ పట్వారి ఆప్కా నామ్ క్యా హై నందిని ఓ స్వీట్ నేమ్ చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలను నవ్వుతావేంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి అమ్మాయా ఐ నీడ్ ఎ ప్రాస్టిట్యూట్ ఏ అలవాట్లు అయినాడు సడన్ గా ఇదేంట్రా ఎలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్ది అడక్కడక్కడిగావు అలా అడిచేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ టైం అండి ఎన్నాళ్ళు ఖాళీ కలిపెట్టారండి అలా ఎండ పెట్టకూడదండి చాలా పెద్ద చేస్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందులో తోడు వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి ఫిగర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళబెట్టండి ఏం మాట్లాడుతున్నా మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయండి చెప్తాను పుచ్చుకోండి బయటికి ఒక యాప్ చెప్తాను దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకినా లపాకి ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక కమర్తం చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క కమర్తం చూసారా అవన్నీ లపాకిలే ఏంటి అన్ని అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దగ్గర ఆప్షన్ చూసారా దాన్ని నొక్కారనుకోండి దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి అండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కించేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటల్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రింకరా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇది ఏముందండి బాబు ఇది జస్ట్ 4G ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది 10G వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాట్లాడుతున్నారు స్కైప్ లోని నచ్చింది అనుకోండి చేయబట్టు బయట లాగేటమే వచ్చేస్తా లాగే వచ్చా లాగేచ్చు
అలా కాదు గురు, లావుతాం వచ్చేస్తుంది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకో ఫిగర్ లాగనేస్తా. బ్రిలియంట్ క్వశ్చన్, ఉండరా బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్దిల్లు ఉంటుంది, అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు, మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటిది మీ కోసం పది మంది అమ్మాయిలు లైన్ లో ఉంచోవాలా, దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా? దీనేండి వేలీగో అంటారు ఇంగ్లీష్ లోని. నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్మి వేసుకుందరు రండి. వెళ్ళిన చోటల నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి, నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాదండి, ఇదేనండి. ఏంటండి మాకు ఈ టార్చర్? భద్రం గారు కాప్ పడకండి, నేను చెప్పేది వినండి. చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను, ఆ అమ్మాయి నాకు కావాలి. అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి, ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయి ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదా ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డ్రెస్ కి కలరు కాదు. పరిణీతి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏం సార్ అలా చూస్తున్నారు? మీరు పర్వట్టండి మాస్టర్, పర్వట్టండి. ఈ మల్టీస్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. మీకు దాన్న గారు నా మాట అండి, నీకు కూడా దానమే. భద్రం గారు ఇలియానా అంట కాజల్ మధ్యలో వదిలేసాడు. ఏంట్రా ఏంట్రా చూస్తున్నా? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రేయ్ నువ్వు వెతికే అమ్మాయి అమ్మాయినా? ఏమరా ఫేస్ చూడలేదు, ఇందని చడితిరిగే ఉంది. నేను మారుతుందా? రే ఎవరు ఏంటో మనకెందుకురా. రే దాని రష్ చూడు, అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం లేదు, నేను ఉన్నా కదా. నడు. ఏంటే వస్తావా? ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది, ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళ అండి. ఏ కాదా అటో ఇలారా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. వెళ్తావా? వెళ్ళి దింపేసారా? లపాకి కాదు రే. నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా. ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి, రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్స్? బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అని అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట సార్. రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచోళ్ళం సార్. అవునా? మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు. తెలుసా? అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోళ్ళు నన్ను సేఫ్ చేశారని. అది వీళ్ళే. అంతకుముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్, సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటి వెళ్ళే సార్? ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక రెండు చెప్తాను, బేరం ఆడకూడదు. ఆడం సార్, బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నానా, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. అవునండి. ఇదేమో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలం అండి, కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటున్నాం. నా పేరు శ్రావణి. మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాగాలేదు. Can you recheck the code? Because today is the last day and we have to submit it. Phone. Evaru? Badram. Sir, nene sir. Sorry sir. Nena night first station edo maatladesanu.
ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి. మీ వంటర్ పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఈ సిటీలో 100% సక్సెస్ రేషన్ ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళాను, కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను, అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి, అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. పాండు మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాస్టర్ ఆ బుజ్జిమండి తీయండి తీయండి తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కాదండి మొత్తానికి పట్టిస్తాం. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి, గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేనెవరో తెలుసా, ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ని. సింగిల్ స్వైప్ లో కొంపమతో కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్ జ్యోతిలక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తాం. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. ఓకే, కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడ్రా, ప్లీజ్ ఫిక్స్. ఏంటి తలపేసాయి? ఓకే, దగ్గరికి రా. పట్టుకోగలవా? నా కూపిరా ఆడుకుంటా పట్టుకోగలవా? రొమాంటికే గాని నీ కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. రెండు పెగ్గులే లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాటు లేదు కానీ ఈ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు, జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడడానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా, మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి, ఎందుకంటే తిరిగింది నేను. నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్ళే కదా. థ్యాంక్ యూ. ధక్ ధక్ కర్ర నేలగా ఒమ్మొర జియర డర్ నేలగా
चुरा लिया है तुमने जो दिल को। इंका इन्नी पाटल पाड़ाली, रात्रि अंत नेनु इला पाटल पाड़कोवाल्सिंदेना? नीको मा चेप्पना? चेप्पु। I love you. मल्ली चेप्पु। I love you. ना तो रात्रि अंत गड़िपिन प्रति मगाडु चेप्पिंदिदे. కానీ నేను ఇంకా గడపలేదు కదా. సీ యు టుమారో. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆజా. హై.